హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి పేపర్తో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తున్నానండి. ఇది కొత్తగా నేర్చుకునే వారి కోసం అండి. వాళ్ళు పేపర్ మీద కట్ చేయడానికి ట్రై చేస్తారు కదా ఫస్ట్ రాని వాళ్ళు, సో నేను పేపర్ మీద ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తున్నాను. నేను ఇక్కడ ఎందుకు వైట్ షీట్ కానీ అవి ఎందుకు తీసుకోలేదంటే, చాలామంది కూడా వైట్ షీట్ కన్నా కూడా పేపర్ మీద ట్రై చేస్తారు. మళ్ళీ వాళ్ళకి సరిపోకపోతే ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలి అని అడుగుతుంటారు. సో నేను ఎందుకంటే అందుకనే పేపర్ తీసుకున్నానన్నమాట. ముందుగా పేపరు ఒకటి తీసుకోండి. ఒకటి తీసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా పెట్టుకోండి. ఫస్ట్గా బ్లౌజ్ని షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు ఎంత లెంత్ ఉందో కొలవండి. నాకు 14 ఇంచెస్ వరకు వచ్చింది. అంటే నేను 14 ముప్పావు అంటే 14 ముప్పావు అంటే 14.8 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను. అలా మనము ఎక్కడైతే లెంత్ వచ్చిందో అలా ఒకవైపు మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్డ్ అనేది మన వైపే ఉండాలి, తెరిచి ఉంచేది మాత్రం మన ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఓకేనా? తర్వాత ఇలా బ్లౌజ్ని మళ్ళీ సరి చేసుకోండి. సరి చేసుకున్న తర్వాత ఫస్ట్ టోటల్ లెంత్ తర్వాత ఎప్పుడైనా సరే షోల్డర్ చూసుకోండి. షోల్డర్ దేనికైనా సరే ఫస్ట్ టోటల్ లెంత్ తర్వాత షోల్డరు చూసుకోవాలి. నాకు వచ్చేసి అక్కడ 9.5 వచ్చింది. అసలు వాళ్ళు ఇప్పుడు హ్యాండ్ సెట్ వచ్చేసేసరికి అక్కడ పోతుంది కదా, సో నేను 10 ఇంచెస్ అని చెప్పాను, కానీ 5.2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎందుకంటే హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పటికి మనకి చాలా తగ్గిపోతుంది, సో నేను అక్కడ 5.2 ఇంచెస్. వీళ్ళు సన్నగా ఉంటారన్నమాట, బ్లౌజ్ సన్నగా ఉంటారు వీళ్ళు, సో బ్లౌజ్ అనేది 5.2 ఇంచెస్ వీళ్ళకి షోల్డర్ అనేది సరిపోతుంది. నేను షోల్డర్ మార్కింగ్ చేసిన తర్వాత ఆర్మ్ లెంత్ అండి, ఆర్మ్ లెంత్ అనేది మనము షోల్డర్ కన్నా 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ 6 పెట్టామనుకోండి, 6.5 పెట్టుకోండి. నేను 5.2 ఇంచెస్ పెట్టాను కాబట్టి 5.5 నాకు సరిపోతుంది. కాబట్టి నేను 5.5 షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఆర్మ్ లెంత్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కింద మనము చెస్ట్ లూజ్ని తీసుకోవాలి. హ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత కింద ఉంటుంది కదా, అక్కడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత అందులో సగం అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. సగం మార్కింగ్ చేసుకోవాలి. నాకు 9 ఇంచెస్ సగం చేస్తే 9 ఇంచెస్ అన్నమాట. సో ఇక్కడ నాకు 15 ఇంచెస్ వచ్చింది, కానీ నేను 15 ఇంచెస్ నేను మార్కింగ్ చెయ్యను, అంటే 7.3 అలా మార్కింగ్ చేసుకోవాలి. కానీ నేను అలా ఎందుకు చేయనంటే బ్యాక్ మనము టక్స్ వేసుకోవాలి కదా, సో బ్యాక్ టక్స్కి మనకి ఇప్పుడు మళ్ళీ యాడ్ నుంచి వస్తుంది, మనం ఎక్స్ట్రా ఎంత ఎక్స్ట్రా ఖర్చు పెట్టినా కూడా అది తగ్గిపోతుంది. సో మనం చెస్ట్ ఎంత అయితే తీసుకుంటామో అలాగే బ్యాక్ దగ్గర కూడా అంతే సేమ్ స్ట్రైట్గా లైన్ కొట్టుకోవాలి. తర్వాత నేను ఆర్మ్ రౌండ్ వచ్చేసి 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. తర్వాత నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను ఖర్చు కోసం. 2 ఇంచెస్ కన్నా ఎక్స్ట్రా పెట్టవద్దు. ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ అండి, నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అండి. సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్, లావుగా ఉన్న వాళ్ళకైతే 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు నేను మనము నెక్ ఎంతవరకు మార్కింగ్ చేసుకోవాలో తెలియాలి కాబట్టి మన కింద బ్లౌజ్ నెక్ కింద ఎంత ఖర్చు ఉందో చూసుకోవాలి. నాకు 4.5 వచ్చింది, అంటే నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను ఖర్చుతో కలిపి. కలిపి పెట్టుకున్న తర్వాత నెక్ని మార్కింగ్ చేసుకున్నాను. చాలామంది డీప్ నెక్ అని అడుగుతూ ఉంటారు. డీప్ నెక్ అంటే ఏం లేదండి, నెక్ విడ్త్ దగ్గర కట్ చేయకూడదు, మధ్యలో మనము కొంచెం షేప్ లోపలికి ఇచ్చుకోవాలి. మనం గీసుకున్న బాక్స్ బయట గీసుకున్నాం అంటే అదే డీప్ నెక్. అదే విడ్త్ దగ్గర కట్ చేసామంటే కనుక మనకి షోల్డర్ అనేది జారిపోతుంది. సో ఇది సన్నగా ఉండే వాళ్ళకి 2 ఇంచెస్ నెక్ విడ్త్ సరిపోతుంది. నెక్ ఏంటి ఇంత తక్కువగా ఉంది, సన్నగా ఉంది అని అనుకోమాకండి, అది మనకి ఎక్కువే వాళ్ళకి, సన్నగా ఉండే వాళ్ళకి అది సరిపోతుంది. మళ్ళీ కుట్టేసరికి సాగుతుంది, వేసుకునేసరికి 2-3 ఉతుకులు పడిందంటే ఇంకా సాగుతుంది. మనం బాగా సాగదీస్తూ ఉంటాం ఒక్కోసారి, అదే సాగుతుంది.
సో తర్వాత ఇంకో పేపర్ తీసుకోండి. ఇంకో పేపర్ తీసుకొని, ఎందుకంటే ఒకే పేపర్లో మనం పేపర్ సరిపోదు కదా, ఒకే పేపర్లో కట్ చేయలేం కాబట్టి ఇంకో పేపర్ తీసుకొని ముందుగా అక్కడ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేయండి. చివర ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని క్రాస్గా పెట్టండి. అంటే ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది నేను కొంచెం క్రాస్గా పెట్టి మార్కింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ ఎలా అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేశాను, నెక్ మాత్రం మార్కింగ్ చేయలేదండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ మారుతుంది కదా, మనం ఫ్రంట్ బ్యాక్ ఎలా పెట్టుకున్నాం ఫ్రంట్ అలా పెట్టుకోము కదా, సో నేను నెక్ దగ్గర వదిలేశాను. ఇప్పుడు మనము ఫ్రంట్ది బ్లౌజ్ తీసుకోండి, ఉక్షులో ఉన్న సైడ్ తీసుకోండి. ఉక్షులో ఉన్న సైడ్ ఇలా పెట్టుకొని మనకి నెక్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ కరెక్ట్గా కాకుండా ముందుకు పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు అది కుట్టేసరికి అక్కడ వరకు వచ్చింది కాబట్టి నేను కొంచెం ముందుకు పెట్టాను. ఇలా అక్కడ వరకు నెక్ పెట్టుకొని తర్వాత 1.5 ఇంచ్ అక్కడి నుంచి లోపలికి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇలా ఒక బాక్స్ లాగా కొట్టుకొని ఇప్పుడు కొంచెం లోపలికి గీసుకోండి. ఇలా గీసుకోవడం వల్ల నెక్ అనేది బాగా వస్తుంది కాబట్టి నేను కింద 4వ ఉక్షు దగ్గర ఒక మార్కింగ్ చేశాను. ఇందాక 4వ ఉక్షు దగ్గర ఎందుకు మార్కింగ్ చేశానంటే బ్లౌజ్ షేప్ కోసం. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ టక్ ఉంటుంది కదా, షోల్డర్కి మధ్యలో మెయిన్ టక్ ఉంటుందన్నమాట. ఆ మెయిన్ టక్ దగ్గరికి నేను ఒక మార్కింగ్ చేశాను. కిందకు వచ్చేటట్టు సాగదీసి బ్లౌజ్ని కిందకు వచ్చేటట్టు చేశాను. ఇటు చివర వచ్చేసి 1/2 ఇంచ్. దీనికి ఏం బ్లౌజ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బ్లౌజ్ని షేప్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ చేసింది నెక్ దగ్గర మార్కింగ్ చేసిందేమో 4వ ఉక్ష్ ఉంటుంది కదా దాని కిందకి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ మెయిన్ టక్కు సాగదీసి పెట్టాను. తర్వాత వచ్చేసి ఇలా గీసుకున్న తర్వాత 2.5 ఇంచెస్ దగ్గర మనము 2.5 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా లైన్ కొట్టండి. ఎక్కడైతే షేప్ తీస్తామో అక్కడే 2.5 దగ్గర అనమాట 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అటు 1.2 ఇటు 1.2 ఇంచెస్ తీసుకోండి. ఇది మెయిన్ టక్. దీనికి ఇది ఎంత వస్తుందో దాంట్లో సగం చేసుకోండి. 2.5 వచ్చింది నాకు, అదే 5.5 వచ్చింది కాబట్టి నేను 2.2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో కొట్టుకుంటున్నాను. ఇవి 3 టక్స్ అండి. 3 టక్స్తోనే మనం బ్లౌజ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ లోతు తీస్తున్నాను. మనం హ్యాండ్స్కి కూడా లోతు తీసుకోవాలి ఫ్రంట్ అతికిచ్చేటప్పుడు ముడతలు రాకుండా ఉండడం కోసం. సో ఇది వచ్చేసి నేను 4.5 5 ఇంచెస్ వరకు నేను మార్కింగ్ చేసుకున్నాను. చంక దగ్గర టక్ అండి. 3 టక్స్ మెయిన్ టక్స్ అండి. ఇలా మనము మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకొక పేపర్ తీసుకోండి. దీన్ని 4 మడతలు చేయండి. అంటే నేను 4 మడతల్లో అది మడత పెట్టానన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఒక హ్యాండ్ కావాలంటే మనం ఒక హ్యాండ్ ఎప్పుడు తీసుకోం కదండి, 2 హ్యాండ్స్ కంపల్సరిగా కావాలి కదా. సో 4 ఫోల్డ్లో ఉంటేనే 2 హ్యాండ్స్ అనేది వస్తుంది. నాకు వచ్చేసి అక్కడ 5 ఇంచెస్ వస్తే నేను 6 ఇంచెస్ పెట్టాను. 1 ఇంచ్ ఎందుకంటే ఖర్చు కోసం కాబట్టి. మనం హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు కింద మళ్ళీ మనము లైనింగ్ అనేది తిప్పేస్తాం కదా, అందుకు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మనం చెయ్యి ఇలా పెట్టాలి. తర్వాత ఇది లెంత్ అండి. మన లెంత్ మార్కింగ్ చేసుకోవడానికి లెంత్ వచ్చిన దాని మీద 1/2 ఇంచ్ పైన పెట్టండి, ఎందుకంటే అటాచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని ఇలా కర్వ్ చేయండి.
మీరు ఇది షేప్ రావట్లేదు అని అనుకుంటే 2-3 సార్లు ఇలా స్కెచ్ పెన్తో బాగా ప్రాక్టీస్ చేయండి. పేపర్ మీద ఇలా కర్వ్ వచ్చేటట్లుగా మేము ఫస్ట్లో మాకు రాదండి, ఏది ఎవరికైనా రాదు, సో మేము ప్రాక్టీస్ చేసి చేయంగా అలా కర్వ్ నేర్చుకున్నాము. ఇలా ఈజీగా కర్వ్ తీసుకోండి. హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనము హ్యాండ్స్ ఫ్రంట్ క్లోత్ వేసాం కదా, ఇప్పుడు హ్యాండ్ ఈ ఇప్పుడు తీసే లోత్ అనేది ఫ్రంట్ వచ్చేటట్టు చూసుకోవాలి. అటాచ్ చేసేటప్పుడు నేను ముందుగా మధ్యలో నుంచి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేశాను, అటు చివర హ్యాండ్ లూజ్ మనం మార్కింగ్ చేసుకున్నాము కదా, 1 ఇంచ్ మార్కింగ్ చేసి మధ్యలో ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా చూసుకున్నాను. ఇలా కర్వ్ తీసుకున్న దాన్ని కట్ చేశాను. తర్వాత ఇక్కడ టక్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే మనం అటాచ్ చేసేటప్పుడు ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది తెలియకుండా ఉంటుంది కదా, ఒక్కోసారి మర్చిపోతాం కాబట్టి టక్ పెట్టామంటే మనం గుర్తుపెట్టుకోగలము ఇది ఫ్రంట్ సైడ్ రావాలి అని అనుకుంటాం కదా. తర్వాత నేను ఇక్కడ షేప్ బెల్ట్ మార్కింగ్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ మీరు కావాలంటే కొలత తీసుకోవచ్చు, బ్లౌజ్లో ఉన్న షేప్ బెల్ట్నే కొలత తీసుకోవచ్చు, లేదంటే విడిగా 3.5 3 ఇంచెస్ అనేది సరిపోతుంది షేప్ బెల్ట్. నేను ఇక్కడ కొలతతో తీయడానికి ట్రై చేస్తున్నానండి, మనకి అర్థం కాదు. సో ఏం చేస్తారంటే 3.5, ఒక సైడ్ 3.5 ఇంకో సైడ్ 3 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను తీసింది కూడా అంతే వచ్చింది. సో నేను స్కేల్తో ముందుగా 3 ఇక్కడ ఇలా ఒకటి స్ట్రైట్గా లైన్ కొట్టుకున్నాను, అక్కడి నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. చివర ఇటు చివర వచ్చేసి 3.5, ఫస్ట్ ఏమో 3.5 ఉండాలి, చివరేమో 3 ఇంచెస్ ఉండాలి. ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలి, మధ్యలో ఇలా కర్వ్ వచ్చేటట్టుగా కలుపుకోవాలి. దీన్నే షేప్ బెల్ట్ అంటారు. మీరు ఒకసారి పెన్నుతో ప్రాక్టీస్ చేయండి. ఈ షేప్ బెల్ట్ని 1-2 సార్లు మనము కర్వ్ వచ్చేలా చేయాలి అనేది ప్రాక్టీస్ చేయడం వలన చాలా ఈజీగా మనం కట్ చేసుకోగలం. ముందుగా పేపర్ కటింగ్ అనేది 2-3 సార్లు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి.